ఆ నియోజకవర్గం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. 2004 తర్వాత సీన్ మారింది. వరుసగా 4 సార్లు అక్కడ టీడీపీ గెలిచిన దాఖలాలు లేవు. ఈసారి మాత్రం ఎలాగైనా జెండా పాతేయాలని తెలుగు తమ్ముళ్లు గట్టిగా ట్రై చేస్తున్నారట. ఇంతవరకు బాగానే ఉన్న రెబల్ అభ్యర్థి రూపంలో మరోసారి గట్టి దెబ్బ పడేలా ఉందనేది అక్కడ జనం మాట. సదరు అభ్యర్థిని బుజ్జగించేందుకు హేమాహేమీలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో అధిష్టానం ఉందట. ఇంతకీ రెబల్గా మారిన నేత ఎవరు? ఆ నియోజకవర్గం కోసం ఏ మాటలు? వాచ్ ది స్టోరీ. ప్రకాశం జిల్లా కందుకూరికి ప్రత్యేక స్థానం ఉంది. జిల్లాల పునర్విభజనలో ఆ నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో చేరింది. 1994 నుంచి 2004 వరకు వరుసగా 2 సార్లు ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా దివి శివరాం విజయం సాధించారు. అప్పటినుంచి 2 సార్లు కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించగా 2014-2019 వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. 20 ఏళ్లుగా విజయం దక్కని టీడీపీ ఈసారి మాత్రం ఎలాగైనా విజయం సాధించాలని గట్టిగానే ప్రయత్నిస్తోంది. అందుకు తగినట్టు టీడీపీ అధిష్టానంతో పాటు తెలుగు తమ్ముళ్లు తగిన అస్త్రాలతో ముందుకు సాగుతున్నారు. అయితే టీడీపీకి కందుకూరులో రెబల్ బెడద గట్టిగానే దెబ్బపడేలా ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కందుకూరు టీడీపీ నుంచి ఇంటూరి నాగేశ్వరరావు, ఇంటూరి రాజేష్ టికెట్ ఆశించారు. చివరికి టీడీపీ అభ్యర్థిగా నాగేశ్వరరావుని అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించింది. అప్పట్నుంచి ఇంటూరి రాజేష్ ఆ నియోజకవర్గంలో రెబల్ అవతారం ఎత్తారు. మొదట్నుంచి పార్టీ కోసం కష్టపడిన తనకి టికెట్ ఇవ్వలేదనే కారణంతో కందుకూరు నుంచి టీడీపీ రెబల్ అభ్యర్థిగా బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు నియోజకవర్గంలో ప్రచారంలోనూ దూసుకుపోతున్నారు. రాజేష్ని రెబల్ రేసులో నుంచి తప్పించేందుకు టీడీపీ అధిష్టానం ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. దానికి తోడు గతంలో టీడీపీ అభ్యర్థిగా 2 సార్లు గెలిచిన డాక్టర్ శివరాం కూడా రాజేష్కి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించడంతో టీడీపీకి మరో తలనొప్పి వచ్చిపడింది. కందుకూరు టీడీపీలో రెబల్ వ్యవహారం తమకి ప్లస్ అయ్యే అవకాశాలున్నాయని వైసీపీ వేస్తున్నారు. రాజేష్ వ్యవహారం ఇలాగే కొనసాగుతుందా లేదా మధ్యలోనే బ్రేక్ పడుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజేష్ని బుజ్జగించేందుకు రంగంలోకి దిగారు. చాలా ప్రయత్నాలు చేసినా రాజేష్ మాత్రం సస్యమీరా అంటున్నారట. మరోవైపు ఆయనకు మాజీ ఎమ్మెల్యేలు దివి శివరాం, పోతుల రామారావు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. శత్రువుకి శత్రువు మనకి మిత్రుడు అన్నట్టుగా రాజేష్కు మిగతా అసంతృప్తుల నుంచి సపోర్ట్ ఆయన స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారనే వార్తలు గుప్పమంటున్నాయి. అదే జరిగితే టీడీపీకి నష్టం వాటిల్లే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాల అంచనా. ఆ ఎఫెక్ట్తో కందుకూరు టీడీపీలో ఓట్లు చీలే అవకాశాలు లేకపోలేదు. రెబల్ స్పోరుకు టీడీపీ అభ్యర్థి ఇంటూరు నాగేశ్వరరావే కారణమనే వాదనలో ఉన్నాయి. నియోజకవర్గంలో సీనియర్లుగా ఉన్న మాజీ ఎమ్మెల్యేల్ని ఆయన కలుపుకుని పోకుండా ఒంటెద్దు పోకడలతో గందరగోళం సృష్టించారని ఆ పార్టీ నేతలే చెవులు కోరుకుంటున్నారట. అటు వైసీపీలో ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి తనకు సీటు ఇవ్వకుండా కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్కి కేటాయించడంతో అలకపాన్ పెక్కారట. నెల్లూరు పార్లమెంట్ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఉన్న విజయసాయిరెడ్డి కందుకూరుపై ఫోకస్ పెంచి మహీధర్ రెడ్డిని బుజ్జగించి పరిస్థితిని లైన్లోకి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. టీడీపీకి అనుకూలంగా ఉన్న స్థానంలో వైసీపీ అసంతృప్తులు ఏకం కావడం కాస్త ఇబ్బందిగా మారే అవకాశం ఉందనే వాదనలు ఉన్నాయి. నామినేషన్లు మొదలు కావడంతో ఇంటూరు బ్రదర్స్ మధ్య పోరు సెట్ కాక ఏం చేయాలనే ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉంది. టీడీపీ పెద్దలు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కబెట్టకపోతే ఈ వేడి చల్లారే అవకాశం ఉండదని రాజకీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంటూరు రాజేష్ ఇండిపెండెంట్గా పోటీ చేసిన 5,000 ఓట్లు చీల్చే అవకాశం ఉన్నట్టు టాక్ నడుస్తోంది. ఈసారి ఎలాగైనా టీడీపీ జెండా ఎగరేయాలని ఆశపడుతున్న అధిష్టానానికి రాజేష్ ఎఫెక్ట్ గట్టిగానే పడే అవకాశం ఉండడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. నాగేశ్వరరావు తప్ప ఎవరికిచ్చినా తన మద్దతు ఉంటుందని రాజేష్ ఖరాఖండీగా చెబుతున్నారట. నాగేశ్వరరావుకి సీనియర్లుగా ఉన్న పోతుల రామారావు, దివి శివరాం మద్దతు లేకపోవడంతో కాస్త కన్ఫ్యూజన్ వాతావరణం నెలకొందనే వాదనలున్నాయి. ఇప్పటికైనా టీడీపీ అధినాయకత్వం రంగంలోకి దిగకపోతే కందుకూరు టీడీపీ పుంజుకునే అవకాశం లేదని స్థానిక నేతలు చెబుతున్నారు. దీనిపై టీడీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో చూడాలి.